తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని హాట్ కామెంట్స్ చేశారు. రాష్టంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. కాళేశ్వరం మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందంటూ కూడా హాట్ కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో ఇప్పటికే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఆ పార్టీ పని అయిపోయిందంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటి వరకైతే ఇది బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మాత్రం ఆగమ్య గోచరం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం చతికిల పడిపోయింది, 39 స్థానాలకే పడిపోయింది. తర్వాత ఇటు చాలా మంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలే ఇటు కాంగ్రెస్ బీజేపీ వైపు పోయిన పరిస్థితి కనిపించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. మొత్తానికి చాలా చోట్ల కూడా డిపాజిట్లు కూడా గల్లించిన పరిస్థితి. కాబట్టి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని కేసీఆర్ కు ఇక ఫామ్ హౌస్ గతే పడుతుందంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు తమ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఇటు 2 లక్షల రుణమాఫీ చేసి తీర్చామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేశారు. ఆ దిశగా రాష్ట్ర సర్కార్ కూడా కసరత్తు అయితే చేస్తుంది. ఇక కాళేశ్వరం మిషన్ భగీరథలో 1000 కోట్లు అవినీతి జరిగిందని దానిపై కూడా విచారణ చేస్తున్నామని, ఇప్పటికే విజిలెన్స్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది, దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. దానిలో పెద్ద ఎత్తున కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అభివృద్ధి జరిగింది కాబట్టి దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాము, దీనిపై సిట్టింగ్ జరిగితే గానీ విచారణ చేసేందుకు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంది. ఇక కాంగ్రెస్ విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని కూడా ఆయన హరీష్ రావుపై కూడా మండిపడ్డారు. ఎందుకంటే నిన్న మనం చూసుకుంటే ఇటు రైతు రుణమాఫీపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదారి కూడా దిగుతుంది. దాంతో పాటు ఇటు పెన్షన్లు కూడా పక్క రాష్ట్రం ఏపీలు కూడా పెంచారు కాబట్టి ఇక్కడ కూడా పెంచాలని కూడా డిమాండ్ వస్తుంది. దాదాపుగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు అంతా కూడా విమర్శిస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీలు కూడా చంద్రబాబు ఇటు పెన్షన్ కూడా నిర్ణయం పెంచడం సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 5 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు 191 రోజులు గవర్నమెంట్ అయినా కూడా ఇంతవరకు పెన్షన్ పెంపుపై కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేదో సమాధానం చెప్పాలంటూ కూడా నిన్న హరీష్ రావు కూడా తన ట్విట్టర్లో టిట్టాడు జరిగింది. మరోవైపు వీటన్నిటిపై కోడా ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి హరీష్ రావుకు ఏమాత్రం లేదని కూడా ఆయన మండిపడ్డారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు అస్తవ్యస్తంగా ఇటు పథకాలు అమలు చేశారు, చాలా వరకు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగించారు, మీకు మాట్లాడే అర్హత ఏ మాత్రం నైతిక విలువ లేదంటూ కూడా హరీష్ రావుపై కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కాళేశ్వరం మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. అయితే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను మొత్తం అప్పుల కుప్పల గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అంటూ కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. త్వరలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. ప్రజెంట్ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మనుగడ లేకుండా అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మాత్రం ఒక్క స్థానం కూడా గెలవకపోయింది. చాలా వరకు దాదాపుగా చాలా స్థానాల్లో కూడా డిపాజిట్లు కూడా కోల్పోయింది, 3వ స్థానానికి పరిమితమైంది. కాబట్టి ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేల్కతం అంటూ కూడా
ఆయన జోసే కూడా చెప్పారు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే గత వారం రోజు తరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇటు మెయిన్ గా ఇటు కాంగ్రెస్ ని ఇటు హరీష్రావు అయితే విమర్శిస్తున్నారు. మరి దీనికి కౌంటర్ గా ఇటు మంత్రులు అంతా కూడా కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దానిలో భాగంగానే ఈ రోజు మంత్రి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక దుకాణం సర్దుకోవాల్సిందే అంటూ కూడా మంత్రి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి ఇటు హరీష్ రావుతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శ చేశారు. వైశాఖ్ రైట్, థ్యాంక్ యూ సతీష్.